ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రశాంత్ కిషోర్ ఆయన ఒక ప్రముఖ వ్యూహకర్త. అనేక మంది చీఫ్ మినిస్టర్లు ఆయన ద్వారా అయ్యారని ఆయన చెప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ని దూరంగా పెట్టాడని, ఆయన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకువస్తాను అని ఇచ్చిన ప్లాన్ని ఆయన నమ్మలేదని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రశాంత్ కిషోర్ బీజేపీని పొగుడుతూ వార్తల్లో మళ్ళీ వచ్చాడు. ఇది ఈ సంకేతాన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడండి, రాజకీయ వ్యూహకర్త అనే బిరుదుతో ఆ బిరుదుకి మచ్చ తెచ్చి కన్నా ప్రజాస్వామ్య విధ్వంసకారుడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పండి. ఇక్కడ మీకు ఇంకోటి గుర్తించుకుని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఒక ప్రోడక్ట్కి టూ టర్మ్స్ వ్యాలిడిటీ ఇస్తాడని. ఆ రెండో టర్మ్ వ్యాలిడిటీకి వాళ్ళు సస్టైన్ చేస్తూ యూపీ ఎలక్షన్స్ మాడ్యూల్లో ప్రియాంక గాంధీ గారిని ఇందిరాగాంధీతో పోలుస్తూ రాహుల్ గాంధీ గారిని నిర్వీర్యం చేయడానికి మళ్ళీ బీజేపీ వేదికనే వాడుకున్నప్పుడు అందరూ అనుకున్నట్టుగా నిజంగా ఫస్ట్ టైం అనుకుంటాను రాహుల్ గాంధీ గారు ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక ఫుడ్ డౌన్ చేశారు. ఈ ముఖ్యంగా ఈ ప్రశాంత్ కిషోర్ విషయంలో మేకవన్న పులి గాంభీర్యాలు ప్రదర్శిస్తుంటే దాన్ని మొదట్లోనే తుంచగలిగిన రాహుల్ గాంధీగా నేను అభివర్ణించదలుచుకున్నాను. ఎప్పుడైతే ఆయన నేషనల్ పాలిటిక్స్ గ్యారంటీగా చేంజ్ అవుతాయి, ఒక పార్టీ పట్ల ఉన్న దీనికి నిబద్ధతకి రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకున్న బీజేపీగా అభివర్ణిస్తున్న తరుణంలో రాష్ట్రాలు ఖచ్చితంగా గవర్నమెంట్లు మారితే ఇంకొక ఆల్టర్నేటివ్స్ లేనన్న దగ్గర ప్రతి దగ్గర ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు సిద్ధించడంలో ప్రశాంత్ కిషోర్ ఏదో వేసిన పాచికలు అనుకుంటే కులాలు మతాలుగా దేనికది విద్వేషాలు రగ్గొట్టి చీల్చి ఆ మనోభావాలకు అనుగుణంగా ఒక దగ్గర తీసుకొచ్చి చేసే ఎలక్షన్ని అది ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించిన ఎలక్షన్స్ కింద అభివర్ణించరు. ఇక్కడ ఏ డిఎంకే ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా డిఎంకే ప్రభుత్వం గ్యారంటీగా వస్తుందని ఎవ్రీ 5 ఇయర్స్కి తెలిసిన విషయంలో అక్కడ కరుణానిధి గారు అబ్బాయికి స్టాలిన్ గారికి ఏదో సహాయ సహకారాలు అందించి ఏదో వినూత్నంగా చేశాడంటే ఆయనకి ఇంకొక దిశానిర్దేశం చేయకుండా అదే పాత పథకాలను కంటిన్యూ చేస్తున్నప్పుడే ఈ ప్రశాంత్ కిషోర్ గారు తమిళనాడు ఫెయిల్యూర్ని ఖచ్చితంగా వివరించవచ్చు. మమతా బెనర్జీ ఒక నేషనల్ లెవెల్లో ఐకాన్గా బీజేపీ ప్రభుత్వం పట్ల డిసెంట్ తెలియజేయడానికి దేశ ప్రజలందరూ వెహికల్తో ఎదురు చూసిన ఎలక్షన్గా దాన్ని అభివర్ణించాలి. ప్రశాంత్ కిషోర్ గారు చేసే వికృత రాజకీయానికి మమతా బెనర్జీ గెలిచింది అనకన్నా బీజేపీ ప్రభుత్వంతో నలిగిపోతున్న ఎంటైర్ భారతం అని మమతా బెనర్జీ గారు గెలవాలని చేసిన పూజలు పునస్కారాల యొక్క ఫలితమే వాడు గెలిచిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి డిసెంట్ తెలియజేయడానికి అపోజిషన్ పార్టీ గొంతు నొక్కుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా పూజలు పునస్కారాలు చేసి ఈ లమ్మిన సిద్ధాంతాలు కదా హిందుతత్వవాదాల్లో ఏ విధంగా కాళీమాత అవతారంలో ఆవిడని పోర్ట్రేట్ చేసుకుంటూ గెలిపించుకోగలిగారో రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకతతో మమతా బెనర్జీ గారు ఒక వేదికను క్రియేట్ చేసి నేషనల్ పాలిటిక్స్లో మిగిలిన రీజనల్ పార్టీస్ అన్నింటినీ ఏకతాటి మీద తీసుకొస్తూ దేశ రాజకీయాలను మలచబోయే కోణంలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మెజరబుల్ ఫెయిల్యూర్ కింద వాళ్ళకి సక్సెస్ ఇచ్చినా సరే నేను ఖచ్చితంగా అభివర్ణిస్తాను. రాబోయే రోజుల్లో ఇదే మమతా బెనర్జీ గారు ఇదే మన శరద్ పవార్ గారు కేటగరికల్ చెప్పారు వితౌట్ కాంగ్రెస్ వీ కెనాట్ డూ అని. ఇప్పుడున్న దానికి గణనీయంగా వాళ్ళు 2 టైమ్స్ 3 టైమ్స్ ఒక ఓటు బ్యాంకుని పెంచుకుని సీట్లు పెంచుకున్నా సరే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఒక 100-150 సీట్లు వెసులుబాటు ఉంటుంది. మిగిలిన పార్టీల కంటే వాళ్ళు రాష్ట్రాలకు నియంత్రించబడతారు కాబట్టి ప్రాంతీయ పార్టీల పరంగా దేశం అంతా ఎక్కడైనా అగెనిస్ట్ గవర్నమెంట్ ఉన్న వాటిలన్నింటినీ ఓటు బ్యాంకును ఓడిసి పట్టుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ సాధిస్తుంది కాబట్టి ఇలాంటి ఫోర్కాస్టింగ్ ముందే రాహుల్ గాంధీ చేసి ప్రశాంత్ కిషోర్ని ఆదిలోనే తుంచడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.